నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. నేడు రేపు ట్రిపుల్ ఆర్ గారు అయితే వైసీపీని వీడి జనసేననా లేకపోతే బీజేపీ నుంచి పోటీకి దిగాలనుకుంటున్నారు. మరి ఈ పరిణామాలు జగన్కి ఎలాంటివి తీసుకొస్తాయి, ఎలాంటివి పరిణామాలని చవి చూడబోతున్నారు జగన్ గారు అనేది ఈ అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మసిరి, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, ట్రిపుల్ ఆర్ చాలా అంటే వైసీపీలో ఉండి వైసీపీ నాయకుల్ని అంటే మన సీఎం గారిని ఎదిరించిన వ్యక్తి, అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి వైసీపీ నుంచి వెళ్ళి బయట అంటే వేరే పార్టీకిలోకి వెళ్తున్నారు, రాజీనామా చేయబోతున్నారు, జనసేనలోకి కానీ బీజేపీ నుంచి కానీ వెళ్ళి అక్కడ ఆ పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేయాలని అనుకుంటున్నారు. సో ఈ పరిణామాలు ఎలా చూసుకోవాలి సార్? మనం అది మీరు చెప్పారు కదమ్మా, ముఖ్యమంత్రిని ఎదిరించిన వ్యక్తి అని. ముఖ్యమంత్రిని ఎదిరించిన వ్యక్తి కాదు, సిఐడి చేత చిత్రహింసలు పడ్డ వ్యక్తి కూడా ఆయన. ఒక పార్టీ ఎంపీగా లోక్సభ సభ్యుడిగా ఉండి అదే పార్టీ ప్రభుత్వంలో కిడ్నాప్ చేసినంత పనిచేసి ఆయన్ని ఎంత చిత్రహింసలు పెట్టారో మనకు తెలుసు. మీడియాలో చాలా ప్రచారం జరిగింది దాని మీద. ఆయన సుప్రీంకోర్టు రాక కూడా వెళ్ళాడు, తర్వాత లోక్సభ స్పీకర్కి ఫిర్యాదు చేశాడు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఫిర్యాదు చేశాడు, ప్రధానమంత్రి ఫిర్యాదు చేశాడు, కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశాడు. ఆయన ఎంత రాక వెళ్ళగలుగుతాడో అంత చేశాడు. అయినా కూడా పెద్దగా ప్రయోజనం ఏం జరగలేదు. అధికారుల మీద కూడా చర్య తీసుకుంది ఏం లేదు. ఇప్పుడు రఘురామరాజు గారు లోక్సభ సభ్యుడిగా ఒక పారిశ్రామికవేత్త అయ్యి అన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా అధికారుల మీద తీసుకున్న చర్యలు ఏమి లేవు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వమే ఆ పని చేయించింది కాబట్టి చర్యలు తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మద్దతు ఉన్నప్పుడు ఆయన ప్రయత్నాలు పెద్దగా ఫలితాలు అయితే ఇవ్వలేదు. ఆయన ఆఖరికి ఆర్మీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ విధంగా తీసుకోవాల్సి వచ్చింది. రఘురామరాజు గారు లాంటి వ్యక్తి ప్రభుత్వాన్ని వ్యతిరేకించి అన్ని అవస్థలు పడి ఆయన ఒక తిరుగుబాటు ఎంపీగానే కొనసాగాడు తప్ప ఆయన నియోజకవర్గానికి కూడా మొన్న సంక్రాంతి పండక్కి 2024 సంక్రాంతికి హైకోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకుని భద్రత కల్పించుకుని రాగలిగాడు. అవును సార్. కాబట్టి ఇక ఆయన దాదాపు ఒక 4 ఏళ్ల పాటు 3.5 ఏళ్ల పాటు నియోజకవర్గానికి దూరంగా ఉన్నాడు. కేవలం ఢిల్లీలో, ఈవెన్ హైదరాబాద్లో వచ్చినప్పుడే పట్టుకెళ్ళిపోయారు ఆయన్ని. వేరే రాష్ట్రంలో పట్టుకెళ్ళడానికి వాళ్ళకి అధికారం లేదు, అయినా కూడా పట్టుకెళ్ళారు. ఎందుకంటే కేసీఆర్ గారితో ఆయనకున్న సన్నిహిత సంబంధం ద్వారా పెద్ద అభ్యంతరం వ్యక్తం చేయలే. కాబట్టి ఇప్పుడు ఇక ఆయన్ని వైఎస్ఆర్సీపీలో ఉండే ప్రశ్న లేదు, చెప్పేశాడు మొన్న సంక్రాంతికి వచ్చినప్పుడే నేను రాజీనామా చేస్తానని. ఆ రాజీనామా చేయటం అనేది తథ్యం, ఇక అంత మార్గాంతరం కూడా లేదు, చేస్తాడు. చేసినప్పుడు రఘురామరాజు గారు మామూలు ఎంపీ కాదు ఆయన, ఆయనకి చాలా ఆర్థిక సంబంధాలు, ఆర్థికమైన విషయాలు ఉన్నాయి, ఫ్యాక్టరీస్ ఉన్నాయి, థర్మల్ స్టేషన్స్, అనేక ఆర్థిక అంశాలు పెద్ద స్థాయిలో ఉన్నాయి. కాబట్టి ఆయన తీసుకునే రాజకీయ నిర్ణయం ఏదైతే ఉంటుందో అది సుదూర కాలంని భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని తీసుకుంటాడు. అంటే ఇక్కడ ఆయన ప్రజలలో వ్యతిరేకత కూడా లేదు సార్, ఎందుకంటే తను ఇండిపెండెంట్ గా చేసినా కూడా గెలిచే క్యాండిడేట్ ఆయన. సో అట్లాంటి క్యాండిడేట్ ని వైసీపీ ఎందుకు సార్ ఇంత దూరం పెడుతుంది? వైసీపీ దూరం కాదు, అసలు వైసీపీ ఆయన్ని అసలు ఆయనకి ప్రాణభయం కూడా వచ్చింది వైసీపీ పార్టీతో ఒక సందర్భంలో. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్పారు ఒకప్పుడు ఈయన వైఎస్ఆర్సీపీ ఇన్ని ప్రాణాలతో ఉంచుతుందని కూడా వాళ్ళు నమ్మలేకపోయారు. అంటే దాడి జరుగుతుందని వాళ్ళు భయపడ్డారు. ఆయన కూడా చాలా జాగ్రత్తగానే ఉండేవాడు. అయినా ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీలో కొనసాగించారని అందరికీ తెలుసు, అసలు కొనసాగలేడు కూడా. ఎందుకంటే అంత వ్యతిరేకత ఉన్నప్పుడు అసలు ఆయన సమావేశంలోకి వెళ్తే కూడా ఆయన మీద దాడి జరగవచ్చు పార్టీ సమావేశంలో, అంతమంది శత్రువులు ఉన్నారు. కాబట్టి ఆ పార్టీలో ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన ఉనికి ఉండదు, కాబట్టి పార్టీ అయితే మారుతారు. జనసేన నుంచి అదే నేను చెప్పబోతున్నా. ఇప్పుడు ఏంటంటే ఆయన కొంచెం చాలా సీనియర్ లోక్సభ సభ్యుడు, ఆర్థికంగా ఒక స్థాయి ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన జాతీయ స్థాయిలో ఆయన ఆర్థిక ప్రయోజనాలు కాపాడగలిగే పార్టీ కూడా చూసుకుంటాడు. ఇప్పుడు జనసేనలో చేరితే అది ప్రాంతీయ పార్టీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంత పవర్ఫుల్లో, ఆయనకన్నా కూడా ఈ రఘురామరాజు గారు ఎక్కువ పొలిటికల్గా పవర్ఫుల్. ఆయన ఢిల్లీలో ఒక విందిస్తే ఎంతోమంది పార్లమెంట్ సభ్యులు వచ్చారు, అంటే 2/3 ఆఫ్ ద మెంబర్స్ వచ్చారు, 2/3 వచ్చారు. అంతమంది సభ్యులు చాలా సీనియర్ మంత్రులు, హోమ్ మినిస్టర్ లాంటి వాళ్ళు కూడా వచ్చారు, అమిత్ షా గారు లాంటి వాళ్ళు. ఆయన స్థాయి అది.
అందుకే కదా అప్పుడు చాలా ఆయన మండిపడ్డాడు, ఇతను ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఈయన మీద ఆంక్షలు పెట్టారు. మీరు ఒంటరిగా వెళ్ళటానికి లేదు పార్లమెంటు, నిన్ను ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి కానీ సౌత్ బ్లాక్కి కానీ హోమ్ మినిస్టర్ల ఆఫీస్కి లోక్సభలో ఆయన పార్లమెంటరీ పక్ష నాయకుడు ఉన్నాడు కదా మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, ఆయన్ని ఎమ్మడబెట్టుకుని వెళ్ళమని, లేకపోతే విజయసాయిరెడ్డి గారిని ఎమ్మడబెట్టుకుని. ఆయనకేం అవసరం, విజయసాయిరెడ్డి గారు లేకపోయినా మిథున్ రెడ్డి లేకపోయినా ఆయనకి గేట్లు తెరుచుకుంటాయి, ఆయనకి వ్యక్తిగతంగా స్థాయి ఉంది కాబట్టి ఆయన కొంచెం ఆలోచించుకుంటారని నేను అనుకుంటున్నా. ఏ పార్టీలో చేరితే ఆయనకి జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు ఉంటుంది, ఆయన ఆర్థిక ప్రయోజనాలు నెరవేరుతాయని. అందువల్ల తెలుగుదేశాన్ని చూజ్ చేసుకునే అవకాశం ఉంది, అంటే తెలుగుదేశానికి కూడా కేంద్రంలో కొంత ఇది ఉంది. రేపు భవిష్యత్తులో తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్లో స్థిరపడే అవకాశం ఉంది, ఎందుకంటే ఒకసారి జగన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని చూశారు కాబట్టి ప్రజలు ఇంకొక రెండు టర్మ్స్ అయితే ఆ పార్టీ జోలికి వెళ్ళరు. ఇప్పుడు కరెంట్ షాక్ కొట్టింది అనుకోండి, మీకు స్విచ్ చేస్తుంటే ఆ స్విచ్ మీద చేయబెడతారా? స్విచ్ బోర్డు దగ్గరికి కూడా వెళ్ళరు, ఇంకొక స్విచ్ బోర్డు దగ్గరికి వెళ్తారు. అట్లాగే ఆయన ఏమనుకుంటాడంటే లెక్కలేస్తాడు. ఇప్పుడు ఇక తెలుగుదేశం పార్టీ పాలన మొదలు కాబోతుంది, తన హవా ద గాలి అంటే పవర్ కాబట్టి ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, రెండు టర్మ్స్ ఉంటుందా, మూడు టర్మ్స్ ఉంటుందా, తర్వాత ఇక్కడ చేరినా కూడా నాకు ఢిల్లీలో నాకు కావాల్సిన ఇది రేపో దొరుకుతుందా, ఇవన్నీ కూడా లెక్కలేసుకుంటాడు. లెక్కలేసుకుని నేను అనుకోవటం జాతీయ పార్టీ అయిన బీజేపీలో చేరడానికి కూడా ఆయనకి పెద్ద అభ్యంతరం ఏమి ఉండకపోవచ్చేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో ఆయనకి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, బీజేపీ వ్యక్తులతో కూడా ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీలో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎట్లా అంటే వాళ్ళ ఈయంకుడు గారు కేవీపీ రామచంద్రరావు గారు, ఇప్పుడు ఎవరైతే షర్మిల గారికి రైట్ హ్యాండ్గా ఉండి గైడ్ చేస్తున్నాడో, గాడ్ ఫాదర్గా ఉన్నాడో, వాళ్ళిద్దరు వీయింకులు, మంచి స్నేహితులు. రఘురామరాజు గారు, కేవీపీ రామచంద్రరావు గారు, రాజశేఖర రెడ్డి గారు ఈవినింగ్ మందు పార్టీలు కూడా కూర్చునే అంత సాన్నిహిత్యం వాళ్ళకు ఉంది. అంటే దాన్ని బట్టి ఆయన స్థాయి ఏంటనేది మీకు చెప్పడానికి, అంతేగాని నేనైతే రాజశేఖర రెడ్డి గారిని కించిపరిచేందుకు చెప్పట్లేదు. అదే సార్, అయితే ఇప్పుడు ఏంటంటే ఈ ట్రిపుల్ ఆర్ గారు ఏంటంటే ఇప్పుడు జనసేనలో చేరినా బీజేపీలో చేరినా కూడా ఆల్రెడీ చాలా వ్యతిరేకిస్తున్నారు జగన్ ని. అయితే ఇంకేమన్నా ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, విజయసాయిరెడ్డి గారు ఉన్నారు, వీళ్ళ భాగవతాలు వీళ్ళ అవినీతి చిట్టం కూడా బయటకు వచ్చే అవకాశం ఉందంటారా జగన్ తో పాటు వీళ్ళవి కూడా? ఎందుకంటే అన్ని చూశారు కాబట్టి. ఆయన ఆల్రెడీ ఒక, మీరు అన్నది కరెక్ట్ అమ్మా శ్రీ, గౌరవ హైకోర్టులో ఆయన ఆల్రెడీ ఒక పిటిషన్ వేశారు, ఏ డిపార్ట్మెంట్లో ఎవరెవరు కలిసి ఎంతెంత అవతలకు పాల్పడ్డారు, ప్రభుత్వానికి ఎంత నష్టం జరిగింది అనేది డీటెయిల్డ్గా ఇచ్చాడు. ఏదో వేగ్గా అని కాదు, ప్రతి ఫైల్ నంబర్లతో సహా ఇచ్చాడు, దాని మూలన ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని ఫిగర్స్తో సహా ఇచ్చాడు. కాబట్టి అవన్నీ జరుగుతున్నాయి. తర్వాత ఈయన కేసుల్ని త్వర త్వరగా పరిష్కరించమని సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళ ప్రత్యేకంగా ఆయన ఏమి ఫలానా వ్యక్తుల గురించి అనక్కర్లా. ఒకవేళ రేపు జగన్ గారు ప్రభుత్వం దిగిపోయినా, ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టినట్టే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో జరిగిన అవకతవకల మీద కూడా గౌరవ న్యాయస్థానాల్లో కేసులు ఫైల్ అవుతాయి. అదే సిఐడి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినట్టు ఆయన కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆయన పెట్టిన సాంప్రదాయమే కదా, అదే సాంప్రదాయం కొనసాగుతుంది. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. చంద్రబాబు నాయుడు గారి టర్న్ అయిపోయింది, అత్త ఒక ఇంటి కోడలే అని, అత్త టైం వచ్చినప్పుడు అత్తది, కోడలు టైం వచ్చినప్పుడు కోడలు.